హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. విశాఖ ఎయిర్పోర్ట్ లో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసు విచారణ ఆసక్తికరంగా రోజుకో మలుపు తిరుగుతోంది. అరెస్టు తర్వాత నుంచి జగన్ మీద దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావుని విచారిస్తున్న పోలీసులు ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాల్ని బయటకు తీస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావును విచారించి కీలక సమాచారాన్ని రాబడుతూ కేసును మలుపు తిప్పే ఆధారాన్ని సంపాదించినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు తమకు వచ్చిన ఓ అనుమానాన్ని తీర్చుకునేందుకు లోతైన ప్రశ్నలు సంధించి ఈ విషయాన్ని రాబట్టినట్టు సమాచారం. గడిచిన 9 నెలల వ్యవధిలో శ్రీనివాస్ ఫోన్ నుంచి 10,000 కాల్స్ వెళ్లాయన్న సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 1,000కి పైగా కాల్స్ కు వైఎస్ఆర్ సిపి ఆఫీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కేకే అనే వ్యక్తికి చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే కేకేను అదుపులోకి తీసుకుని ఈ ఉదయం నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టారు. గుంటూరులో ఉన్న కేకేను ప్రశ్నించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. ఈ కేకే అనే వ్యక్తి ఎవరన్నది ఇంకా బయటకు రానప్పటికీ అతను వైసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. ఇతనికి శ్రీనివాసరావుకి మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది. మరోవైపు శ్రీనివాసరావు బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులకి కొన్ని ఆసక్తికర నిజాలు తెలిసినట్టు సమాచారం. అతని బ్యాంకు ఖాతాల్లోకి తక్కువ టైంలోనే 1,000 రూపాయలు లావాదేవీలు జరిగినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. మరి అతనికి ఎవరు అంత పెద్ద మొత్తంలో డబ్బుని అదే పనిగా పంపిస్తున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక కేకే అనే వ్యక్తి గురించి బయట పెట్టిన తర్వాత వైసీపీ నేతలు అధికారికంగా ఎప్పటి వరకు స్పందించలేదు. మరి వారి స్పందన ఎలా ఉంటుందో అనేది మనం వేచి చూడాలి. సో ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మా టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.